ప్రపంచంలోనే పంగోలియన్ ఒక వింత జంతువు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తున్న జంతువుల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ జంతువుని ఆఫ్రికా, ఏషియా దేశాలలో ఎక్కువ శాతం స్మగ్లింగ్ చేయిస్తుంటారు. ఇక ఇటీవల సింగపూర్లో స్మగ్లింగ్ చేస్తున్న 14 టన్నుల పంగోలియన్ జంతువులను పట్టుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 270 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఒక పంగోలియన్ను 20,000 రూపాయలకు పైగా అమ్మకాలు జరుపుతున్నారని అంచనా వేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇక ప్రపంచం మొత్తం ఒక సంవత్సరానికి దేశాలు దాటే పంగోలియన్ సంఖ్య 10,000కు పైగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 57,000 పంగోలియన్ను చంపుతున్నారని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 జాతుల పంగోలియన్లు ఉన్నాయి అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ జంతువులను చంపొద్దు అంటూ జాకీ చాన్ లాంటి ప్రముఖులు ప్రచారం చేయడం విశేషమని చెప్పాలి. వీటిని తెలుగులో అలుగు అంటారు. ఇది అచ్చం ముంగిసలాగా ఉంటుంది. తల నుంచి తోక వరకు కూడా పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులు చాలా గట్టిగా ఉంటాయి. అంటే అది ముడుచుకుపోయినప్పుడు గన్తో కాల్చినా కూడా బుల్లెట్ లోపలికి వెళ్ళదు. అంత దృఢమైన పొలుసులను అది కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ దృఢమైన పొలుసులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. నిజానికి వీటి కోసమే ఆ జంతువులను చంపుతుంటారు. అంతేకాకుండా వాటిలో కలిగే ఔషధ గుణాలు ఉండటమే వాటిని చంపడానికి ముఖ్య కారణం. అలాగే సంప్రదాయంగా తయారు చేసే ఔషధాలలో కూడా ఈ పొలుసులను ఉపయోగిస్తారు. అంటే నమ్మండి, ఇది ఎంత పెద్దగా ఉపయోగపడుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.